యా టికెట్ నాకే బరిలోకి బరిలో నేనే ఎమ్మెల్యే సెగ్మెంట్లపై ఎమ్మెల్యేలు కన్ను వరంగల్ జిల్లాలో ఆరు స్థానంలో టగ్ ఆఫ్ వర్ ఎవరికి వారే ముమ్మర ప్రయత్నాలు ఇక చూడండి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కన్నిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 పూర్తి నియోజకవర్గాలు ఉండగా ఆరు చోట్ల ఐదుగురు ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నాం విశేషం భూపాలపల్లిలో చారి వర్సెస్ గండ్రా వాస్తవంగా భూపాలపల్లిలో చారి వర్సెస్ గండ్రా పెద్ద ఎత్తున ఫైట్ నడుస్తూ ఉంది అది ఎవరికి టికెట్ వస్తుందా ఏంది అనేది కూడా క్యాడర్లో గందరగోళం అయితే నెలకొని ఉన్నది ఎందుకంటే చారి గతంలో స్పీకర్గా పనిచేసిండు 2014 ఎమ్మెల్యేగా స్పీకర్గా పనిచేసిండు ఆ తర్వాత 2014 జరిగిన ఎన్నికల్లో గండ్రా వెంకటరమణారెడ్డి గెలవడం జరిగింది ఆయన ఇప్పటిదాకా ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ నడుస్తుంది ఇద్దరు టీఆర్ఎస్లు ఉన్నారు డోర్నకల్ మానుకోటలపై సత్యవతి కన్ను అక్కడ కూడా డోర్నకల్లో ఎవరున్నారు రెడ్డి నాయకు మహబాద్లో మన శంకర్ నాయక్ వీళ్ళకు ఎవరో ఒక ద్వారా ఇక్కడ సత్యవతి రాథోడ్ అక్కడ ఎమ్మెల్యే పోటీ ఉన్నది వరంగల్ తూర్పు నుంచి సారయ్య ఇది ఎమ్మెల్సీ సారయ్య అక్కడ నన్నపల్లి నరేంద్ర ఉన్నాడు నన్నపల్లి నరేంద్ర పోటీగా సారయ్య ఉన్నాడు జనగామ నుంచి పోచంపల్లి శ్రీనివాస రెడ్డి తెలిసిన విషయమే అది అందరికీ స్టేషన్ గారి నుంచి కడియం ఇట్లా ఎవరికి ఒక ఆరు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్కడ ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన పోటీ చేసేందుకు వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది మొత్తానికి అయితే వరంగల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఈసారి 2-3 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనబడతలేదు వాస్తవం కూడా అక్కడ కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలిచేటువంటి అవకాశాలు బలంగా మెండుగా ఉన్నాయి